హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానల్ క్యాష్ స్టార్ట్ మనము ఈ వీడియోలో సో ఈ వారం మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా నిఫ్టీ ట్రెండ్ ఏం చెప్తుంది సో ఆ విషయాల గురించి చూద్దాం రేపు ఏదైనా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వంద చార్ట్స్ ఏం చెప్తున్నాయి ఆ విషయాల గురించి సింపుల్గా చూద్దాం అలాగే సో అల్ట్రాటెక్ సిమెంట్స్ యొక్క క్యూ ఫోర్ రినింగ్స్ ఎలా ఉన్నాయి సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం అలాగే దాంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా చూద్దాం ఓవరాల్గా మార్కెట్ గమనం ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం ఎఫ్ఐఏ యాక్టివిటీ ఈ మంత్లో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం చూడండి నిఫ్టీ ట్రెండ్ ఏంటి సో మార్కెట్ గమనం ఎలా ఉండే ఉన్నాయి ఆ విషయాల గురించి చూసే ముందు సో అల్ట్రాటెక్ సిమెంట్స్ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి అల్ట్రాటెక్ సిమెంట్స్ ఎర్నింగ్స్ చూసే ముందు అల్ట్రాటెక్ సిమెంట్స్ అనేది మంచి ఫండమెంటల్ బేస్ ఉన్న కంపెనీ సో వాళ్ళకి చాలా డీల్స్ ఉన్నాయి సపోజ్ చూడండి ఎల్లంటి ఉంది సో ఎల్లంటి మెట్రోకి కాంక్రీట్ మిక్సర్ వీళ్ళే సప్లై చేశారు సిమెంట్ వీళ్ళే సప్లై చేశారు అలాగే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో అల్ట్రాటెక్ సిమెంట్స్ని వాడతారు అల్ట్రాటెక్ అంటే ఏంటంటే ఒక జనరల్గా అంటే మనం అవుట్ సైడ్ పర్సన్గా చూసిన స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా చూసినా కూడా సో బ్రాండెడ్ కంపెనీ అది రైట్ సో రెవెన్యూ చూస్తే ప్రీవియస్ క్వార్టర్తో కంపారిజన్ కాబట్టి దీన్ని క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ అంటాం ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ పెరిగింది అలాగే నెట్ ప్రాఫిట్ పెరిగింది సో చూడండి సమ్మర్లో అంటే ఈ సీజన్లో సిమెంట్ స్టాక్స్ అలాగే మెటల్ స్టాక్స్లో ర్యాలీ రావడం అనేది జనరల్గా మనం ఊహించిందే జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇది పాజిబుల్ అవుతుందనమాట రైట్ అలాగే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు అలాగే ఎపిటా ప్రీవియస్ ప్రోడక్ట్ కంపేర్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అలాగే మార్జిన్ సో ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్ సో అయితే అల్ట్రాటెక్ సిమెంట్స్ని ఎక్కడ బై చేయొచ్చు అని అంటే సో ఇట్లాంటి స్టాక్స్ ఎప్పుడైనా సరే సో వాటి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి సో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిప్స్ వస్తే ఎంతో కొంత మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రైట్ సో మనకి ఏదైనా స్వింగ్ ట్రేడ్గా ఆపర్చునిటీ ఉందా అంటే అల్ట్రాటెక్ సిమెంట్స్ చార్ట్లో ఉంది జాగ్రత్తగా చూడండి సో సిఎంపీ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్లో ఉంది డిప్ వస్తే కనుక సిక్స్ థౌజండ్ నైంటీ ఫైవ్ అలాగే సో ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ వస్తుంది అనమాట సో మన లెవెల్కి రాకుండా మనం ట్రేడ్ చేయాలి అంటే అది కష్టం అనమాట సో డిప్ వస్తే సో ఖచ్చితంగా చేయొచ్చు సో కాబట్టి మంచి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ నోట్ చేసుకొని వెయిట్ చేద్దాం సో డిప్స్లో మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు సింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట అల్ట్రాటెక్ సిమెంట్స్ యొక్క రిజల్ట్స్ స్టాక్ సంబంధించిన అనాలసిస్ చార్ట్ అనాలిసిస్ రిగార్డింగ్ సింగ్ ట్రేడ్స్ అది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే నిఫ్టీ గమనం గురించి చూసే ముందు సో నిఫ్టీలో వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ రైట్ సో రిలయన్స్ గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏం జరుగుతుందో చూద్దాం ఓవరాల్గా మార్కెట్ గమనాన్ని అంచనా వేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి డైలీ చార్ట్ చూస్తే కనుక సో పెరుగుతున్నట్లు పడిపోతున్నట్లు పెరుగుతున్నట్లు పడిపోతున్నట్లు మనకి ఒక క్లారిటీ అనేది ఉండదు సో అందువల్ల ఏంటంటే కొంచెం బెగ్గర టైం వర్క్ అంటే సో వీక్లీ చార్ట్ నేను తీసుకుంటున్నాను సో వీక్లీ చార్ట్ చూస్తే కనుక చూడండి మంచి ర్యాలీ తర్వాత సో ఇక్కడ బ్యాంకర్స్ ఏంటంటే సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు సో కాబట్టి ఇంత ర్యాలీ తర్వాత దాన్ని టర్న్ చేయగలిగారంటే అంటే సో వాళ్ళ వల్లే అవుతుంది రీటైల్ పీపుల్ వల్ల కాదు సేమ్ థింగ్ మళ్ళీ అదే ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది సో రైట్ సో అలాగే ఇక్కడ మళ్ళీ రిలీజ్ చేశారు సో ఆ ఏరియాకి వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతుంది ఎక్కడ రిలీజ్ చేశారు సో ఆ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే రిజెక్ట్ అయింది సో ఈ వీక్ మరి సో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి ఓవరాల్గా అయితే కనుక సో ఓవరాల్ ట్రెండ్ డౌన్ అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక డౌన్ ట్రెండ్ నడుస్తుందని చెప్పచ్చు అంతే కానీ మనం లోయర్ టైం వర్క్స్ మనం డైరీ ఎలా చూసుకుంటే ఏంటంటే ఒక డే పెరిగినట్లు ఒకరోజు పడిపోయినట్లు మనకు అర్థం కాదు సో మేజర్ టైం వర్క్ తీసుకున్నాం కదా కొంచెం పైకి వెళ్ళాం వీక్లీ టైం ఫ్రేమ్ వరకు దాంట్లో డౌన్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి మంత్లీ చార్ట్ చూసినా కూడా ఓవరాల్గా ట్రెండ్ని సో అంటే అప్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి డౌన్ వైపు వెళ్తుంది అనమాట సో కాబట్టి సో ఒకవేళ ర్యాలీ అయినా ఈ లెవెల్ నుంచి మనకి సెల్ ఆఫ్ వస్తుంది అనమాట రైట్ కాబట్టి ఇప్పుడు డైలీ చార్ట్ చూద్దాం ఓవరాల్గా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఏదైనా ర్యాలీ వచ్చినా ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ ఈ లెవెల్ నుంచి డిప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట రైట్ సో అది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయము సో మార్కెట్స్ పడిపోతున్నాయి అని తెలిసినా లేదా స్టాక్ డౌన్ ట్రెండ్కి వెళ్తుందని తెలిసినా కూడా షార్ట్ సెల్లింగ్ అనేది చేయము సో మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం మీద సో ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఒక ప్రాపర్ వేలో వెళ్దా సడన్గా కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ సడన్గా రివర్స్ అవుతుంది సో స్టాప్ లాస్ లెట్ అవుతూ ఉంటాయి అనమాట అందువల్ల ఏంటంటే షార్ట్ సెల్లింగ్స్ అనేవి మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ వాటిని క్యారీ ఫార్వర్డ్ అనేది జనరల్గా చేయమనమాట సెంట్రాటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే కానీ క్యారీ ఫార్వర్డ్ అనేది చాలా రిస్క్ అనమాట మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా పడిపోయినట్టే పడిపోతా వన్ ఆర్ టూ డేస్ సడన్గా పైకి వస్తూ ఉంటాయి సో అట్లా అని చెప్పి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మనం అనుకునే లోపు మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది సో ర్యాలీస్లో అలా సెల్ ఆఫ్ చేస్తారు మనకు ఒక వేలో వెళ్తున్నట్లు కనిపిస్తుంది అనమాట కానీ అప్ట్రెండ్ అట్లా కాదు పద్ధతిగా నీట్గా నిదానంగా సో రిట్రేస్ అవుతా సో లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట రైట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్లో నాకు కనిపించే వ్యూ అది ఫ్రెండ్స్ మీకు ఏదైనా వ్యూ కనిపిస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనం హెచ్డిఎఫ్సి లాగే మనకి నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ ఏంటి సో నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్ను మనం చూసాం కదా సో రిలయన్స్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది సో నిఫ్టీ గురించి కూడా చూసే ముందు సో నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ గురించి చూసే ముందు సో ఎవరైనా మనతో ట్రేడింగ్ చేయాలి మన వ్యూస్ చేయాలి ఇంట్రాడే వ్యూస్ కానీ స్వింగ్ ట్రేడింగ్ వ్యూస్ కానీ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ కానీ చూడాలి అంటే రెగ్యులర్గా సో మీకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని ఎడు తిరిగి వస్తాయి అయితే వాటితో పాటు అదనంగా మరిన్ని అప్డేట్స్ చూడాలి అలాగే మన లైవ్ సెషన్స్ టెక్నికల్ థింగ్స్ సంబంధించిన సెషన్స్ మనం పెడుతూ ఉంటాం కదా అవి లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ పొందాలి అంటే కనుక సో మనకి డిస్క్రిప్షన్లో డిమాట్ లింక్స్ ఉన్నాయి కదా దేని ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొట్టకమేం రావాలి ఏంటంటే ఇంట్రాడేకి ఫ్రీ ఆఫర్ చేస్తున్నారు ఒకసారి దీన్ని వాచ్ చేయండి అలాగే ఇక్కడ కింద ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి సో నిఫ్టీ పరిస్థితి ఏంటి చూస్తే దీన్ని కూడా ఏంటంటే మేజర్ ట్రెండ్ ఏంటి జరుగుతుందనేది చూద్దాం సో ఇది డైలీ చార్ట్ కాబట్టి సో ఒక డే పైకి వెళ్ళినట్లు కిందకి వెళ్ళినట్లు అలా మనకు అర్థం కాదు ఒక్కసారి మేజర్ ట్రెండ్ ఏంటో చూద్దాం సో మేజర్ ట్రెండ్ ఏంటో చెల్లియాలంటే సో యాజ్ యూజువల్గా మనం ఏంటంటే వీక్లీ చార్ట్కి వెళ్దాం చూడండి ర్యాలీ తర్వాత డ్రాప్ ఉంది రీట్రేస్మెంట్ సో మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా రెస్పెక్ట్ అవుతుంది సో అలాగే చూడండి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ అవుతుంది ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు షార్ప్ టైల్స్ పడుతున్నాయి రైట్ యాజ్ ఆఫ్ అవే ఏంటంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పచ్చు సో చూడండి కంటిన్యూగా చాలా అంటే మనకి చాలా ర్యాలీ వచ్చింది కదా చాలా లాంగ్ పీరియడ్ ర్యాలీ వచ్చింది రీట్రేస్మెంట్స్ అనేవి తప్పదు మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ చూస్తే కనుక స్టాక్ మార్కెట్లో ర్యాలీ తర్వాత రీట్రేస్మెంట్స్ అనేవి కామన్ చూడండి ర్యాలీ తర్వాత రీట్రేస్మెంట్ సో ర్యాలీ తర్వాత రీట్రేస్మెంట్ సో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత సో చూడండి రీట్రేస్మెంట్ సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే రీప్లేస్మెంట్స్ అనేవి తప్పదు ఆ రీట్రేస్మెంట్స్ రాకుండా మనం ముందుకేమి వెళ్ళదాన స్టాక్ మార్కెట్ కాబట్టి రీప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు చార్ట్లో కనిపిస్తున్నాయి కదా మనకు అడ్వాన్స్గానే కనిపిస్తున్నాయి ఎలా చూడాలనేది కూడా నేను వివరంగా ఇప్పుడు చూపించాను కదా సో రిట్రేస్మెంట్స్ అవకాశం ఉందని రైట్ కాబట్టి సో ఇది రిట్రేస్మెంట్గా కన్వర్ట్ అయితే కనుక మరిన్ని ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట రైట్ ఒకసారి మంత్లీ చార్ట్ చూద్దాం సో మంత్లీ చార్ట్ చూస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ మనకి చూడండి ఇంకా ఏంటంటే మనకి సెల్లింగ్ చేసిన క్లారిటీ లేదు కానీ చూడండి వాళ్ళు ప్రీవియస్ మంత్ ప్రీవియస్ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్లో కూడా సెల్ ఆర్డర్ రిలీజ్ చేశారు అవి ఫిల్ అవ్వలేదు అలాగే మార్చిలో కూడా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు ఫిల్ అవ్వలేదు ఐ గెస్ సో వన్ టూ త్రీ ఫోర్ అంటే మేలో ఫాల్ డౌన్సు జూన్లో ఫాల్ డౌన్స్ దీన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను అనమాట సో అంతే కానీ ఏం జరిగింది మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్గా జరగాలి రూల్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎఫ్ఐఎస్ వన్ టూ త్రీ ఫోర్ సో ఈ మంత్ కుదిరితే నెల కూడా మే జూన్లో కరెక్షన్స్ అనేవి తప్పదు స్టిల్ ఏంటంటే నా ఒపీనియన్ మాత్రం అదే అనమాట పైకి కిందకి వెళ్తుంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ చేసుకుంటా కిందకి తీసుకొస్తూ ఉంటారు మళ్ళీ కవర్ చేసుకుంటా అనమాట చెప్పాను కదా మనం డిస్కస్ చేసుకున్నాం కదా డౌన్ ట్రెండ్ గురించి సడన్గా పైకి వెళ్తుంది అలాగే ఏంటంటే సో ఎర్లీ మార్నింగ్ చూసేటప్పటికి గ్యాప్ డౌన్ అయిపోయి ఉంటుంది లేదా ఓపెనింగ్ ఓపెనింగ్ నుంచి కిందకి సెల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే సో వెయిట్ అండ్ వాచ్ మోడ్ అని చెప్పి చెప్తాను అది ఫ్రెండ్స్ మనకి మంత్లీ చార్ట్లో కనిపిస్తుంది అలాగే వీక్లీ చార్ట్లో రిట్రేస్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత రిట్రెస్మెంట్ వస్తుందనే విషయం అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఉన్న సెల్లింగ్ జోన్స్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అలాగే డైలీ చార్ట్ చూస్తే కూడా స్వింగ్ హై అలాగే స్వింగ్ హై సో ఓవరాల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ లైన్ సో ఈ ట్రెండ్ లైన్ దాటి ఏదైనా సరే మనకి బలంగా వాళ్ళు బయాడస్ ప్లేస్ చేస్తే అప్పుడు మనం ట్రెండ్ చేంజ్ అవుతుందేమో అనే డెసిషన్ తీసుకోవచ్చు స్టిల్ దెన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవునంత వరకు అది బ్రేక్ అవడం కూడా స్ట్రాంగ్గా మనకి బ్యాంకర్స్ హస్తం కనిపించి బ్రేక్ అవ్వనంత వరకు స్టిల్ ఏంటంటే డౌన్ ట్రెండ్ అని చెప్పి నేను నమ్ముతాను మరి రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే మనకి హయ్యర్ లెవెల్స్లో అంటే గ్లోబల్ క్యూస్ బాగుండి హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయితే కనుక ఎక్కడ షార్ట్ సేల్ చేయాలి అనేది నేను అప్డేట్ చేస్తాను లేదు గ్లోబల్ క్యూస్ బాగోకపోతే కనుక సో ఎక్కడ బై చేయొచ్చు అంటే గ్లోబల్ క్యూస్ బాగలేదు అనుకోండి ఒకవేళ మనం బై చేయాలి గోల్డ్ క్యూస్ బాగున్నప్పుడు ఏమవుతుంది మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతుంది కదా సో అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది సెల్ ఆఫ్ చేస్తారు సో ఆర్డర్లు ఫిల్ అవ్వు సో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీన్ ఈ లెవెల్లో మనం ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో చూసుకోవాలి అదే హైక్ వెళ్ళింది అనుకోండి అంటే అగ్రెసివ్గా హైక్ వెళ్ళింది సో చాలా బాగున్నాయి అనుకోండి మేబీ చూడండి సో ఈ లైన్ని రెసిడెన్స్ లైన్ అనుకుంటారు ఎక్కువ మంది రిటైల్ పీపుల్ ఇది దాటుతున్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు సో కాబట్టి చూద్దాం సో ఈ లైన్ దాటుతున్నప్పుడు వాళ్ళ హస్తంగా అనిపిస్తే కనుక మనం షార్ట్ సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట లేదా డౌన్కి వెళ్తే కనుక బై అంటే గ్లోబల్ క్యూస్ బాగోకపోతే మనం బై ఆపర్చునిటీస్ వస్తాం లోయల్ లెవెల్లో గ్లోబల్ గ్యూస్ బాగుంటే సెల్ ఆపర్చునిటీస్ చూస్తాం సో నార్మల్ పీపుల్ లాగా మనకి రెడ్ ఉన్నప్పుడల్లా సెల్ ఆఫ్ అలాగే గ్రీన్ ఉన్నప్పుడల్లా బై అనేది కాదు సో మనకి గ్రీన్ ఉన్నప్పుడు ఎక్కడ దాకా వెళ్ళి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెడ్ ఉన్నప్పుడు సో లోయల్ లెవెల్స్లోకి వెళ్ళి ఎక్కడ బై హిట్ అయ్యి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలా ట్రేడ్ చూస్తే ఏంటంటే మనం ఆపోజిట్ సైడ్ ఉంటాం సేమ్థింగ్ ఏంటంటే మంచి ప్రాఫిట్స్ మంచి మూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించి ఇంట్రాడే లెవెల్స్ కోసం ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చానిక్ కాస్ట్ అని కొడితే కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అరౌండ్ థర్టీన్ కే పీపుల్ ఉంటారనమాట అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ గురించి సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక మనకి చూడండి మంత్లీలో మనకి క్లారిటీ ఏం లేదు పిక్చరు సో ఏంటంటే స్టిల్ అప్ ట్రెండ్ కానీ మనకి టర్న్ అయ్యే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంతే సో కన్ఫర్మేషన్ ఏమీ లేదు కానీ వీక్లీలో ఆల్రెడీ ఏంటంటే చూడండి సెల్ జోన్ రెస్పెక్ట్ చేస్తుంది సో సెల్ జోన్ సో మనకి ఇంకా ఆ లెవెల్కి వెళ్లకుండానే మళ్ళీ కొత్త సెలాడ్ సెల్ చేశారు సో మళ్ళీ ఈ సెల్ జోన్ సో మళ్ళీ అది రెస్పెక్ట్ చేస్తుంది సో కాబట్టి మేబీ ఏంటంటే ఈ వీక్ సో న్యూట్రల్ టు డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ సో డౌన్ సైడ్ వెళ్తుంది రైట్ సో మనం డౌన్ ట్రెండ్ గురించి చెప్పా కదా చాలా కేర్ఫుల్ అందుకనే మనం గత వీడియోస్లో కూడా ఎప్పుడు కూడా షార్ట్ సెల్ చేయొద్దు సో మనం పడిపోతుంది అని చెప్పి మనం చెప్పిన వ్యూని బేస్ చేసుకొని పీస్ తీసుకోవద్దు అని చెప్పి చాలాసార్లు పదే పదే నేను ఎందుకు చెప్పానంటే సో రీజన్ అదే అనమాట డౌన్ ట్రెండ్తో పాటు మనం ట్రావెల్ చేయలేమనమాట అనమాట మనమే బ్యాంక్స్ కాదు కదా చూడండి మనమేం బ్యాంక్స్ కాదు కదా మనం ఒక లాట్ టూ లాట్స్ సెల్ అనుకోండి సడన్గా మార్కెట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ అయితే మనం లాస్ట్లోకి వెళ్ళిపోతాం బ్యాంక్స్ అట్లా కాదు ఐఎన్ వెళ్తే ఇంకొక వాళ్ళు అనుకోండి ఒక థౌజండ్ లాట్స్ కొడితే ఇంకొక త్రీ థౌజండ్ లాట్స్తో మళ్ళీ సెల్ చేసుకుంటా కిందకి రాగలరు సో మన వల్ల అది కాదనమాట అందువల్ల ఏంటంటే సో వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను ఏదైనా షార్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంట్రాడేలో ఆపర్చునిటీ ఉంటే చూడమని చెప్పి చెప్తాను ఇక్కడ చూడండి సో షార్ట్ కవరింగే కానీ మనకి స్ట్రెంతి బయింగ్ క్యాండల్ అనేది సో ఇలా కంప్లీట్ క్యాండిల్ అనేది ఇంకా కనిపించలేదు కాబట్టి స్టిల్ ఏంటంటే ఈ లెవెల్ని హిట్ చేస్తుంది మేబీ ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ అన్నీ ఎయిటీ పర్సెంటేజ్ క్లియర్ అయిపోయినాయి సో ఏదైనా మనకి ప్యానిక్ వచ్చి గ్లోబల్ సెల్ ఆఫ్ వచ్చి కానీ లేదా మన కంట్రీలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి కానీ సో ఈ లెవెల్ టచ్ అయితే కనుక స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట సో లెవెన్ అరౌండ్ థర్టీ వన్ థౌసండ్ థర్టీ థౌజండ్కి స్పీడ్గా వెళ్ళిపోతుంది రైట్ సో అలా అని చెప్పి షార్ట్ సెల్ మాత్రం తీసుకోవద్దు సో మనకి రేపు గ్లోబల్ వ్యూస్ బాగుంటే కనుక థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ నాట్ సిక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ టూ నాట్ ఫైవ్ సో మన మార్చేసిన లెవెల్స్లో షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతుంది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో అల్ట్రాటెక్ సంబంధించిన క్యూ ఫోర్ ఎన్నింగ్స్ చూసాం కంపెనీ గురించి వాటి యొక్క ఎర్నింగ్స్ గురించి చూసాం చార్ట్ అనాలిసిస్ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉందో చూసాం అలాగే హెచ్డసిలో డౌన్ ట్రెండ్ నడుస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో డౌన్ ట్రెండ్ నడుస్తుంది అనేది మనం చూసాం అలాగే రిలయన్స్లో కూడా అలాగే ఉంది కాబట్టి మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అలా వెళ్తున్నాయి కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అలా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా పడిపోతుంది అనుకుంటున్నారా మనం అనుకున్నట్టు థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ని చూడబోతుందా లేదా ఆల్ టైమ్ హైని హిట్ అనుకుంటున్నారా మీరు దేన్ని బేస్ చేసుకొని సో మీరు అనుకుంటున్నారు మీ వ్యూ అనేది ప్రజెంట్ చేయండి తప్పలేదు కదా సో కాకపోతే ఏంటంటే పెరుగుతుంది అని అంటాం కాదు ఏ పాయింట్ని ఏ ఆస్పెక్ట్ని చూసి మీరు అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి అలాగే పడిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని పడిపోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మనం లాస్ట్ వీక్ సో ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాం కదా సో స్టాక్ మార్కెట్ సంబంధించి మంచి కోడ్ కనుక కామెంట్ చేస్తే ప్రైజ్ మనీ ఇస్తామని సో టూ మెంబర్స్కి ఫైవ్ కే ఫైవ్ కే అంటే టెన్ కే ఇచ్చేయడం అనేది జరిగింది మీకు ఆ డీటెయిల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అనేది జరుగుతుందనమాట సో అలాగే మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి ఏమైనా కామెంట్ చేస్తారంటే నిఫ్టీ సో ఆల్ టైమ్ హైక్ వెళ్తుందా లేదా మనం అనుకున్న థర్టీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తుందా సో మీ వ్యూ ఏంటి వేటిని బేస్ చేసి అనుకుంటున్నారు ఆ విషయాలు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో మన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే చెప్పాను కదా సో డిమాట్స్ ద్వారా అకౌంట్ చే ద్వారా మన ఐడి క్రియేట్ చేస్తే ఫ్రీగా మన గ్రూప్స్కి యాక్సెస్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో మరో వీడియోలో కలుద్దాం బాయ్ గుట్టే